రైట్. ఇప్పుడే శక్తి మాత ఆలయం, కూనాలు మాత ఆలయం దక్ష యజ్ఞంలో భాగంగా మనకు ఇక్కడ మాత యొక్క తల భాగం పడిందని మనకు అక్కడ స్థానికులు తెలియజేయడం జరిగింది. పూజారుల ఆధ్వర్యంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ట్రీ గార్డెన్స్ చూడడానికి వెళ్తున్నాం. కూనాల్ మాత శక్తిమాత ఆలయం దర్శించుకొని మనం ఇదే ధౌలాధార్ రేంజ్లో మిడిల్ హిమాలయాలు చూడండి. అందమైన హిమాలయ పర్వతాలు మనల్ని ఎంత ఆకర్షిస్తున్నాయో. ఈ మార్గంలో మళ్ళీ మనం ట్రీ గార్డెన్స్ అంటే మనకు టీ తోటలను, టీ ప్లాంటేషన్ను మనం చూడబోతున్నాం. చూడండి ఎంత అందంగా ఒకే వరుసలో స్పష్టంగా చెవుడ చక్కగా కన్నుల పండగగా ఈ ట్రీ గార్డెన్స్ మనకు కనబడుతున్నాయి. ఈ ద్వారంలో, ఈ మార్గంలో మనం వెళ్తున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఇది ఇరుకైన మార్గం కాబట్టి వాహనాలు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది ఒక సాహస యాత్ర అని మనం చెప్పవచ్చు. మనం 10 రోజుల అడ్వెంచర్ ట్రైనింగ్ క్యాంప్కు రావడం జరిగింది. రీజనల్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్లో భాగంగా మనకు మెక్లోడ్ గంజ్ ధర్మశాలలో మనకు శిక్షణ చేర్చుకున్నాం. 9 రోజులు పూర్తి చేసుకుని 10వ రోజు మనం ఈ సాహసయాత్రలో భాగంగా మనం లోకల్ విజిట్, స్థానికంగా అందుబాటులో మనకు ఉన్నటువంటి విలువైన, అదేవిధంగా చాలా గౌరవప్రదమైన, అంతేకాకుండా చాలా భక్తి ప్రవర్తులతో కూడినటువంటి మనకు అద్భుతమైన శక్తిమాత ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇదే మార్గంలో మనం టీ తోటలు, టీ ప్లాంటేషన్, ట్రీ గార్డెన్స్, టీ గార్డెన్ను మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చూడండి ఇవన్నీ ఇదే మార్గంలో మనకు కనబడుతున్నాయి. ఎంత చక్కగా ఈ ట్రీ గార్డెన్స్, ఇవన్నీ కూడా టీ తోటలే. చూడండి టీ తోటలు అనేటువంటివి సాధారణంగా వాలుతలం ఉండి ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాల్లో మాత్రం పెరుగుతాయి. ముఖ్యంగా మన భారతదేశంలో అస్సాం టీ చాలా ప్రసిద్ధిగాంచింది, మనకు తెలుసు ఆ విషయం. అయినప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో కూడా మనకు టీ తోటలను పెంచడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ప్రూనింగ్ చేయడం అనేటువంటి విధానం కూడా ఉంటుంది, మనకు తెలుసు. రైట్, ఇక్కడ మన వెహికల్ ఆగబోతుంది, మనం టీ తోటలోకి వెళ్ళబోతున్నాం. ఓకే, బీ రెడీ. చూడండి ఇప్పుడే వాహనం దిగాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ల్యాంటానా కెమెరా, అంటే దీన్ని మనం పరికి కంప అంటాం ఊళ్ళలో. ఇది కలుపు మొక్కగా పెరుగుతుంది, దీని గుండా ఏనుగులు కూడా వెళ్ళలేవు అని మనం తెలుసుకున్నాం. ఇగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అందమైన టీ తోటలు. ఓకేనా, టీ ప్లాంటేషన్ మనం చూస్తున్నాం. ఇది జనరల్గా వాలుతలం లేకపోతే టీ తోటలు అనేటువంటి పెట్టడం అనేటువంటి సాధ్యం కాదు. ఇందులో మనం చూస్తున్న మిత్రుడు శ్యామ్ ఫ్రమ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుంచి మనం చూస్తున్నాం. మిగతా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దీంట్లో భాగంగా వెళ్తున్నారు. చూడండి ఎంత అద్భుతమైన సుందర దృశ్యం. ఎటు చూసినా ఆకుపచ్చగా పేర్చినట్టుగా చాలా చక్కగా ట్రిమ్ చేయబడ్డటువంటి టీ తోటలు చూస్తున్నాం. ఇందులో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చాలా చక్కగా అందులో దూసుకెళ్తున్న మన మిత్రుడు, మన సీనియర్ మిత్రుడుగా పిలువబడ్డ రాజు దూసుకువెళ్తున్నాడు. ఇంకో మిత్రులు, మిగతా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఏది ఫొటోస్ దిగుతున్నారు. ఇది టీ తోట చూడండి. ఈ ది ఈ టీ తోట పైన జనరల్గా మనకు శైవలానికి సంబంధించినటువంటి ఒకే ఒక్క శైవలం పరాణజీవి పెరుగుతుంది. ఈ పరాణజీవిగా పెరిగినటువంటి ఆ శైవలం పేరు సెఫల్యూరస్. ఈ సెఫల్యూరస్ అనేటువంటిది టీ తోట పైన రెడ్ రస్ట్ అనే తెగులును కలిగిస్తుంది, అంటే ఎర్ర కుంకుమ తెగులు కలిగిస్తుంది. మనం ఎక్కడైనా ఈ టీ తోటల పైన ఈ ఎర్ర కుంకుమ తెగులు ఉన్నట్టుగా మనం ఈ టీ తోటల్లో చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఫోటో ఇటు మలిచాను. ఇక్కడ మనకు ఈ ఎర్ర కుంకుమ తెగులు కలిగినటువంటి ఎక్కడైనా ఉంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూసిన టీ తోటలు చూడండి ఎంత అద్భుతమైనది. ఓకే, సో ఇది ఆకు, తేయాకు అని అంటాం మనం, తేయాకు. సో ఈ తేయాకు మొక్కలు మనకు తెలుసు, ఇది మనకు చాయ్ తాగడానికి, తేనీరు తయారు చేయడానికి తోడ్పడేటువంటిది. ముఖ్యంగా అస్సాం ఎక్కువ మటుకి పెట్టింది పేరు. అయినప్పటికీ కూడా ఈ టీ తోటలు కూడా ఇక్కడ మనం పెంచడం జరుగుతుంది. ఎందుకంటే కొండ ప్రాంతము, వాలు ప్రాంతాల్లో ఇవి మనం చూస్తున్నాం. తర్వాత మీ వెనుక బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఇప్పుడు గమనిస్తే హిమాలయ పర్వతాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో మీరు చూడొచ్చు. మేము నిన్ననే అంటే 8వ రోజున మేము త్రిహుండ అనే పర్వతాన్ని కూడా అధిరోహించి రావడం జరిగింది. అలవోకగా 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, 5 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కాంటింజెంట్ లీడర్లుగా వచ్చి మనకు హర్యానా
ఉత్తరాఖండ్, అదేవిధంగా తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ నుంచి శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి పడాల తిరుపతి అనే నేను అందరం కూడా వచ్చేసి ఆ త్రిహుండ అనే పర్వతాన్ని మరి అధిరోహించి రావడం జరిగింది. ఇది కనబడుతుంది, ఇవి హిమాలయ పర్వతాలు. ఇక్కడ మనం చూసేటువంటివన్నీ కూడా తేయాకు తోటలు, టీ తోటలు. ఎంత అద్భుతం, ఎటు చూసినా తోటలే. మీరు ఈ టీ తెంపేటువంటి విధానాన్ని కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అక్కడ ఇద్దరు మిత్రులు టీ తెంపినట్టుగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఓకే రైట్. ఇవి టీ ప్లాంటేషన్.